అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ వర్మ మనం ఈరోజు కప్ప యొక్క జీవన శైలిని మనం తెలుసుకోబోతున్నాం కప్ప అనేది అంఫీబియా అంటే ఇది నీటిలోని మరియు నేలపైన కూడా నివసించే జీవి కప్ప తన జీవన శైలిని ముందుగా ల రూపంలో నివసిస్తుంటుంటుంది కప్ప లార్వా కింద మారి నీటిలో తనకి కావాల్సిన భోజనాన్ని పూర్తిగా వెజిటేరియన్ కింద తింటూ పూర్తిగా గాలిని నీటిలోనే పీలుస్తుంది అలాగా భోజనాన్ని పలహారాలని పూజించాక తన జీవనంలో ఇరవై నాలుగు గంటల తర్వాత లార్వా స్టేజ్ నుంచి తను ప్యూబర్టీకి వస్తుంది అందులో పెద్ద మనిషి అవుతూ తన శరీరంలో భాగాలన్నీ పెరగడం మొదలుపెడతాయి దీంతో తోక అనేది విడిపోవడం కాళ్ళు మరియు

తయారవడం తను నీటిలోంచి నుంచి బయటకు వచ్చి నెలలోకి వచ్చి గాలి పీల్చే అవకాశం వస్తుంది కప్ప తన ముఖ్య ఉన్న రంధ్రాల నుంచే కాకుండా తను శరీరం నుంచి కూడా గాలి పీల్చుకుంటుంటుంది శరీరం నుంచి గాలి పీల్చుకుని తన చర్మాన్ని తేమతో నింపుతుంటుంటుంది అంతేకాకుండా తన శరీరాన్ని పూర్తిగా మ్యూకస్ తో నింపుతుంటుంది మ్యూకస్ అనేది కూడా వాటి యొక్క శరీరాన్ని తేమతో నింపడం జిగురు జిగురుగా ఉంచడం లాంటివి చేస్తుంది కప్ప తన చర్మాన్ని రెండు రోజులకొకసారి లేకపోతే వారానికి ఒకసారి తన చర్మాన్ని వదిలేయడం కప్ప తన చర్మాన్ని తన తినడం లాంటివి చేస్తుంటుంది కప్ప భోజనాన్ని చూసుకున్నప్పుడు తన నోట్లోకి ఏ జీవి పట్టినా వాటిని తినేస్తుంటుంది అంటే కప్ప తన మిగిలిన కప్పల్ని తినడం పురుగుల్ని చిన్న చిన్న ఎలుకల్ని కూడా తినడం మనం చూస్తుంటుంటాం ప్రతి ఒక్క కప్ప విభిన్నమైన శబ్దాన్ని ఉంటుంది కప్ప ఆడకప్పల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా మొగ కప్పలు చాలా ఎక్కువగా శబ్దాన్ని ఉంటాయి ఎంత ఎక్కువగా మొగ కప్ప శబ్దాన్ని చేయగలిగితే ఆ యొక్క కప్పల్ని ఆడకప్పలు మొగ కప్పల్ని ఎంచుకున్న తర్వాత ఆడకప్పల పైన కప్పలు ఎక్కి వాటిని గట్టిగా పట్టుకుంటాయి ఈ యొక్క పద్ధతి నేబిలిటియస్ అంటుంటుంటారు ఈ యొక్క పద్ధతిలోనే ఇలా ఆడకప్ప కప్పని మొయడం కప్పలు ఆడకప్పల్ని గట్టిగా పట్టుకోవడంతో ఆడకప్ప తన యొక్క గుడ్లను ఒక చోట్ల వదలగలుగుతుంది దీంతో కప్పలు గుడ్లను ఫర్టిలైజ్ లాంటివి చేయగలుగుతాయి గుడ్లకు ఏ యొక్క ప్రొటెక్షన్ లేకుండా మెత్త మెత్తగా తిరిగిపోయేటట్టు ఉంటాయి ఈ గుడ్లను పూర్తిగా ఆడకప్ప కాపాడుకుంటుంది ఈ గుడ్లను కప్ప కాపాడుకుంటూ ప్రతి ఒక్క గుడ్డు తేమగా ఉండేటట్టు కప్ప చూస్తుంటుంది అయితే కొన్ని కప్ప జాతుల్లో సర్ణే ఎప్పుడైనా కప్ప ఎక్కువగా అరడం చూసారా లేకపోతే మీరు ఎప్పుడైనా కప్పను పట్టుకుంటుంటే మీ యొక్క అనుభూతి అనుభవాన్ని మా యొక్క కామెంట్ సెక్షన్ లో తెలపండి ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం